నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములనన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములనన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము కృతదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ప్రార్థించుదము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా తండ్రి, మీ ప్రశస్తమైన పవిత్రమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఈ సాయంకాల సమయమున మరి ఒక పర్యాయము కృతజ్ఞత హృదయముతో మీ పరిశుద్ధ సన్నిధిలోనికి వస్తూ ఈ క్రిస్మస్ కాలమును మేము సంపూర్ణముగా అనుభవిస్తూ మరి ఒకవైపు మీ నామమును గణపరుస్తూ హెచ్చిస్తూ ఈ పరిశుద్ధ ఆరాధనలో పాల్గొనుచు ఉండగా పాటల ద్వారాను ప్రార్థనల ద్వారాను పరిశుద్ధ వాక్యము ద్వారాను ముఖ్యముగా క్రిస్మస్ గీతములను మేము ఆలపిస్తూ మీ నామమును గణపరిచే కృప మాకు మీరే ప్రసాదించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సాయంకాల సమయమున కుటుంబ ఆరాధనను మనము ప్రారంభిస్తూ ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 109వ కీర్తన, చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున. చింతలేదిక యేసు పుట్టెను 109వ కీర్తన పాడుచు దేవుని నామమును మహిమపరచుదము. Thank you.
తిరిగి మనమందరము కలిసి అదే రీతిగా క్రిస్మస్ పాటలను మనము పాడుచు దేవుని నామమును ఘనపరుస్తూ ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 108వ కీర్తన కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను 108వ కీర్తన పాడుచు దేవుని నామమును మహిమ పరచుదము సాయంకాల సమయమున పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠము పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 18వ వచనము నుండి 20
ఒకటి వరకు గల మాటలను చదువగా విందము. 18వ వచనము నుండి 22వ వచనము వరకు గల పరిశుద్ధ లేఖన భాగములు చదువగా విందము. యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచు ఉండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై వాక్య ధ్యానము నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. సర్వసృష్టికర్త అయినటువంటి దేవుని నామమున ఈ క్రిస్మస్ కాలములోనికి ప్రవేశించి మై ఫ్యామిలీ విత్ గాడ్ అనే ఈ ఆరాధనను మనము జరిగిస్తూ ఉన్నటువంటి ఈ రెండవ దినమున మీ అందరికీ సిఎస్ఐ నిజామాబాద్ పరిశుద్ధ సంఘము పక్షమున పాస్టరేట్ పక్షమున శుభములను తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు ప్రభుల వారిని గురించి కేవలము పరిశుద్ధ గ్రంథములో మాత్రమే బోధించబడినది అనేది కాదు, కానీ వేదాలలో కూడా ఖురాన్లో కూడా ఇటు పరిశుద్ధ బైబిల్లో ఈ మూడు ప్రాముఖ్యమైనటువంటి మత గ్రంథాలలో క్రీస్తు యొక్క జన్మను గురించి అతని యొక్క ప్రత్యేకతను గురించి ప్రవక్తలు భక్తులు ప్రేరేపింపబడినటువంటి ఇదిగో యాజకులు ప్రస్తావించిన సన్నివేశాలను మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. నిన్నటి సాయంకాలము మనము ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఇదిగో వేదాలలో అతడు దేవుని కుమారుడని, పరిశుద్ధ గ్రంథములోనూ అతడు దేవుని కుమారుడని, పరిశుద్ధ ఖురాన్లోనూ అతడు దేవుని కుమారుడుగా జన్మించిన వాడని నిన్నటి దినమున మనము ధ్యానము చేసినాం. రెండవది ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథాలలో మరి వేదాలలో కూడా చెప్పబడినటువంటి రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయము నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఓం శ్రీ కన్యక పుత్రాయ నమః అనే ఆ సంస్కృతములో ఈ యొక్క శ్లోకము పలకబడినట్లుగా మనము చూస్తాము. ఓ దేవా, మానవుని పాపము నుండి విమోచించుటకు నీవు కన్యకకు జన్మించినందుకు నీకు వందనాలు అని అర్థాన్ని ఇచ్చేటటువంటి శ్లోకము ఈ ఓం శ్రీ కన్యక పుత్రాయ నమః. వేదాలు ఏమని బోధిస్తూ ఉంటవి అంటే, పాపోహం పాప కర్మాన, పాపాత్మ పాప సంభవ. దీని యొక్క అర్థము ఏమనగా, పాపము చేసినందుకు మానవుడు పాపాత్ముడు కాలేదు, కానీ పాపికి జన్మించినందుకు వారు పాపాత్ములైనారని ఈ యొక్క శ్లోకము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఒక రెండు మూడు వచనాలు మనము పరిశుద్ధ బైబిల్లో నుండి చూసినట్లయితే 51వ కీర్తన 5వ వచనములో ఏమని భక్తుడు ఇక్కడ ప్రస్తావిస్తారు అంటే, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి
నన్ను గర్భము ధరించెను అని ఇక్కడ ప్రస్తావిస్తారు. ఇదే కీర్తనలు 58వ కీర్తన 3వ వచనములో మరి ఒక చక్కటి మాట, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. వీరికి లోకము నేర్పిస్తుందనేది కాదు, కానీ వీరి పుట్టుకలోనే వీరి జన్మలోనే వీరు పాపాత్ములుగా ఉన్నారు అనేటటువంటి మాట అక్కడ ప్రస్తావిస్తారు. యెషయా గ్రంథకర్త ఇక్కడ 7వ అధ్యాయము 14వ వచనములో కూడా క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల క్రితము ప్రస్తావించబడినటువంటి ప్రవచింపబడినటువంటి యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అనేటటువంటి మాట. ఇది ఖురాన్లో కూడా దేవదూత కన్యక అయినటువంటి మరియకు కనబడి ఈ యొక్క జన్మను గురించి చెప్పినట్లుగా చూస్తాము. క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల కాలములో యెషయా ప్రవక్తకు ద్వారా చెప్పబడినటువంటి మాటలు చూస్తాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20-21వ వచనములో స్వయముగా దేవదూత కన్యకు కనబడి ఈ మాటలు చెప్పినట్లుగా మనము చూస్తాము. పరిశుద్ధ ఈ యొక్క ఖురాన్ గ్రంథములో తూరా 19వ అధ్యాయము 16-21 వరకు, 3వ అధ్యాయము 45-48 వరకు మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, ఇదిగో వారు నీవు దేవుని దయనొందిన కన్యకవు, నీయందు ఒక పవిత్రుడు ఒక పరిశుద్ధుడు ఈ లోక పాపమును మోసుకొని పోయేటటువంటి ఒక దేవుని కుమారుడు జన్మిస్తాడు అనేటటువంటి మాట. వేదాలలో ఏమని జ్ఞాపకం చేస్తారంటే, ఓం శ్రీ కన్యక పుత్రాయ నమః. మరి పరిశుద్ధమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మ, అతడు కన్యకకు జన్మించడం అనేది కేవలము పరిశుద్ధ గ్రంథములో మాత్రమే కాదు, కానీ ఖురాన్లోనూ వేదాలలోనూ తెలుపబడినటువంటి పవిత్రమైనటువంటి జన్మగా యేసయ్య జన్మను మనము చూస్తాము. ఆ జన్మదినమును జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మస్ కొరకు మనము సిద్ధపడుతూ ఉండగా ఆ త్రియేక దేవుడే మనలను సంపూర్ణముగా ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అటువంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించు. ఈ సమయమున మనమందరము కూడా కలిసి తిరిగి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 129వ సంగీతము, శ్రీ రక్షకుండు పుట్టగా ఆకాశ సైన్యము, శ్రీ రక్షకుండు పుట్టగా ఆకాశ సైన్యము 129వ సంగీతము పాడుతూ దేవుని నామమును మహిమ పరచుదము. Oh.
ప్రార్థించుదము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, భూమిని, ఆకాశమును, సూర్య, చంద్ర, నక్షత్రములను సృష్టించినటువంటి సృష్టికర్త, మీ ప్రశస్తమైన, మీ పవిత్రమైన, మీ అత్యున్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. 2000 సంవత్సరముల క్రితము అదివరకే పాపముతో నింపబడినటువంటి ఈ లోకము పరిశుద్ధపరచబడాలని, అవినీతులుగా ఉన్నటువంటి వారిని నీతిమంతులుగా చేయాలని, అన్యాయస్తులుగా ఉన్నటువంటి వారికి న్యాయమును నేర్పించాలని ఈ లోకములోనికి నీవు ప్రవేశించినావు. ఈరోజు వరకు కూడా మమ్ములను నీతి మార్గములోను, న్యాయమైన మార్గములోను, పరిశుద్ధమైనటువంటి మార్గములోను నడుచుటకు మమ్ములను ప్రోత్సహిస్తూ ఉన్నావు. నీ పరిశుద్ధాత్ముని నడిపింపు ద్వారా మమ్ములను ముందుకు నడిపిస్తూ ఉన్నావు. మీ నామమునకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సాయంకాల కుటుంబ ఆరాధనలో పాల్గొనుచు, మీ నామమును స్తుతిస్తూ, మీ నామమును ఘనపరుస్తూ ఉన్నటువంటి మమ్ములనందరినీ కూడా ఈ సాయంకాలపు దీవెనలతో దీవించుమని, పెళ్లి రోజులు, జన్మదినములు, ఆయా ప్రత్యేకమైనటువంటి దినములను ఈరోజు జరుపుకొనుచు ఎవరెవరైతే మీ నామమును ఘనపరుస్తూ ఉన్నారో, ఎవరెవరైతే అనారోగ్య స్థితిలో ఉన్నారో, ఎవరెవరైతే అనారోగ్య స్థితి నుండి కోలుకుంటూ ఉన్నారో, ఆ బిడ్డలనందరినీ కూడా ఈ సాయంకాలపు దీవెనలతో దీవించుమని, తిరిగి రేపటి ఉదయము పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మేమందరము కూడా పాల్గొనుటకు సిద్ధపడుతూ ఉండగా, రాత్రి సుఖమైన విశ్రాంతిని మా జీవితములో మరి ఒక నూతన దినమును, నూతన పరిశుద్ధ దినమును మీరే మాకు బహుమానముగా ప్రసాదించుమని నజరేయుడైన యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరు, భూమి అందు నెరవేరునుగాక. మాను దినాహారము నేడు మాకు దయచేయుము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేకా, దుష్టుడు తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవి అయ్యున్నవి స్వామి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క దీవెనలు, గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభుల వారి కాపుదల, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్యమైన తోడు నీడ సహవాసము, ఈ ఆరాధనలో పాల్గొనుచు ఉన్నటువంటి మనందరికీ, మన తోటి విశ్వాసులకు తోడుగా నీడగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. Yeah.